Hello everyone, this video is easy and simple vegetable biryani. This is carrots. This is carrots. This is carrots. This is onions. This is carrots. 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 This is స్టవ్ మీద కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది కొంచెం వేడెక్కిన తర్వాత లవంగమొగ్గలు 4 దాల్చిన చెక్క 2 షాజీరా కొద్దిగా వేసుకోవాలి ఇది కొంచెం వేగుతుండగా జీడిపప్పుని వేయాలి వీటిని కసేపు వేయించాలి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన క్యారెట్లు వేయాలి క్యారెట్ కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఒక నిమిషం క్యారెట్ వేగిన తర్వాత చాప్డు పొటాటోస్ గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ ని చిన్న ఆనియన్స్ ని ఇలాగా కట్ చేయకుండా వేసినట్లయితే చాలా టేస్ట్ గా ఉంటాయి అందుకని నేను కట్ చేయలేదు ఇలా ఆనియన్స్ ని వేసిన తర్వాత ఒక 4 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి 4 నిమిషాల తర్వాత మిల్ మేకర్స్ ను వాటర్ అబ్సార్బ్ చేస్తాయి కదా అవి బాగా పిండేసి వేయాలి వాటర్ లేకుండా వేసి ఇవి కూడా ఒక నిమిషం వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించాలి ఇందులో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసి బాగా ఇవన్నీ కూడా వేగేటట్టు కలపాలి ఇప్పుడు అర స్పూన్ బిర్యానీ పౌడర్ ని వేసుకోవాలి బిర్యానీ పౌడర్ ని వేసి అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ ని వాటర్ లేకుండా వేయాలి ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఒక నిమిషం లో ఫ్లేమ్ లో కుక్ చేసుకొని వాటర్ వేసుకోవాలి వాటర్ ఒక కప్పు బాస్మతి రైస్ కి కప్పున్నర వాటర్ వేసుకోవాలి ఒకసారి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసి ఇప్పుడు టేస్ట్ కి తగిన salt లేదా ఒక స్పూన్ salt వేసుకోవాలి salt వేసిన తర్వాత ఒకసారి కలిపి దీన్ని మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి కొద్దిగా పైకి కిందకి కలిపి బిర్యానీని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 10 నిమిషస్ కుక్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ ఉంది ఇప్పుడు 10 నిమిషస్ లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకున్నట్లయితే చక్కగా పొడిపొడలాడుతా ఉడుకుతుంది బిర్యానీ రైస్ ని అరగంట నానబెట్టాం కాబట్టి పొడవుగా వస్తది రైస్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్నట్లయితే ఎంతో రుచిగా ఉండే గుంగుమలాడే Vegetable biryani ready. In the milimaker kuda vesam kabatti chala taste ga untadi. Meeru kuda try cheyandi. Meeku ee video nachinatlayite like cheyandi, share cheyandi, comment cheyandi. Na channel subscribe chesukopothe please subscribe chesukondi. Thanks for watching.